వైకుంఠ ఏకాదశి మహాత్మ్యాన్ని కేవలం ఒక మూడు నిమిషాల్లో మనం తెలియజేస్తున్నాం. వైకుంఠుడి ఆహారాన్ని విడిచి చేసిన పెద్దలు గౌరవీయులు టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి గారికి, మీరందరూ కూడా మనం ఎక్కడ కూడా పబ్లిసిటీ ఇవ్వలేదు, ఓడప్పాం ఒకరి నుంచి ఒకరికి. భక్తులు ప్రేమతో వారికి ఉద్యోగంతో సహకారంగా ఉంటూ ప్రమాణమైన సేవలు చేస్తున్నారు. మాటలు వినడానికి ఇవాళ ముందు సమావేశం అయినాక సార్, ఈ సమావేశం తమ మాట్లాడక ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో జరిగే ప్రధాన ఘట్టాల్లో రెండు ఘట్టాలు స్వామివారి కార్యక్రమాల్లో రెండు ప్రధాన ఘట్టాలు మనం ఎంతో వైభవంగా నిర్వహించుకునే కార్యక్రమం సాంప్రదాయంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందులో స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజులు నిర్వహించుకుంటాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇదివరకు కేవలం 2 రోజులకే పరిమితమయ్యే విధంగా నిర్వహించేవాళ్ళం. కానీ భక్తులందరూ కోరికపై పీఠాధిపతులు మఠాధిపతులు ఎంతోమంది స్వామీజీల సలహాల మేరకు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కూడా 10 రోజులు నిర్వహించుకోవటానికి మా పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు రేపు నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల ద్వారదర్శనానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు సాయంకాలానికి ముగించే విధంగా మా ఈఓ గారు ఏఈఓ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కింద వచ్చే భక్తులకి కౌంటర్లు పెట్టడంలో కానీ కింద ఉండే జేఈఓలు మిగతా అధికారులు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ ఇది ఏంటంటే, కోవిడ్ టైంలో కూడా కోవిడ్ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ కూడా గత 6 నెలల నుంచి జూన్ 8 నుంచి మేము దేవాలయంలో భక్తులకి పునర్దర్శనాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ మనం ముందు జూన్ 8న 8,000 మంది 5,000 మందితో ప్రారంభించాం. ఈరోజుకి 30,000+ భక్తులకి కోవిడ్ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 10 రోజులు కూడా వైకుంఠ ద్వార దర్శన సందర్భంగా రోజుకు సుమారుగా 35 నుంచి 40,000 మంది వరకు నియమాలన్నీ పాటిస్తూ త్వరితగతిన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ రూముల విషయంలో కానివ్వండి, టికెట్ల బుకింగ్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని మాత్రమే కొండపైకి వచ్చి స్వామివారి దర్శనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. తిరుపతి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆన్లైన్లో చేసుకోవడానికి ఇబ్బంది కలవాళ్ళు ఎవరైనా ఉంటే కింద బుకింగ్ కట్టలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడా ఒత్తిళ్లకు లోను కాకుండా, ఎక్కడా తోసుకునే కార్యక్రమాలకు ఇన్వాల్వ్ కాకుండా దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా చేశాం. కాబట్టి అవి వినియోగించుకోవాలని చెప్పి భక్తులు కోరుకుంటున్నాం. విమర్శించడం మొదలుపెట్టాడు అంటే ఆయన వైకుంఠదాసు రాకముందే ప్రిపేర్ అవుతున్నాడు. ఏ విధంగా దీన్ని విమర్శించి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేయాలని, ఎందుకంటే ఇదివరకే చెప్పాం ఈ ప్రతిపక్ష నాయకుడు గురించి మనం ఎన్నో సందర్భాల్లో దేనికి వదిలిపెట్టరు రాజకీయ లబ్ధి కోసం. మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ స్వామివారి విషయంలో అయినా కొంచెం వదిలేయమని ఇదివరకు కూడా విజ్ఞప్తి చేసాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మా అధికారులు గత వారం రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతవరకు ఏ ఒక్క భక్తులు కూడా లాఠీ చార్జ్ జరిగిందని కానీ ఎటువంటి ఆరోపణలు కూడా లేదు. ఇంకా ఎందుకంటే భక్తులు ఇంకా రావడమే మొదలుపెట్టలేదు. రేపు నుంచి వైకుంఠ ఏకాదశి, ఆయన ఇక్కడ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు కాబట్టి ఆల్రెడీ మొదలైపోయింది అనుకుంటున్నాడు. ఆయన తెలియదు కదా, ఆయన వేరే రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు కాబట్టి
వచ్చిన జరిగితే అట్లాంటి చర్యకి బాధ్యులైన అధికారులపై తప్పకుండా చర్య తీసుకుంటాం. అటువంటి చర్య జరగదు కూడా. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తుల మీద లాంటి చర్యలు చేస్తారు. ఎక్కడైనా ఈ కోవిడ్ నిబంధనలు పాలు పాటించలేకపోయే భక్తులు ఏమైనా ఇబ్బంది పడుతుంటే సర్ది చెప్పడం జరుగుతుంది. కానీ దేనికోసం? వాళ్ళ బాగు కోసం, భక్తులకు ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండటం కోసం కోవిడ్ నిబంధనలు పాటించాలి కాబట్టి. అంతేగాని అటువంటి సంఘటనలకి ఇదే పరిస్థితి ఉండదని తెలియజేస్తున్నాను సార్.